Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Raitu bondane rashtram bondundani manasa vacha karmana trikarana suddhito nammina mana gaurava mukhyamantri varilo Jagan Mohan Reddy gari ee rojuna రైతుకి విత్తనం దగ్గర నుండి విక్రయం వరకు కూడా అండగా ఉంటూ ఈ రోజున ఈ ప్రభుత్వము రైతు పక్షపాత ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. అలాంటి ప్రభుత్వంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అకాల వర్షాలు వచ్చిన కారణంగా ఏదో రైతులకు అన్యాయం జరిగిపోయింది, రైతులకు నష్టం జరిగిపోయింది అని చెప్పి ఏదో ముసలి కన్నీరు కార్చుకుంటూ వచ్చి రైతులను ఏదో మభ్యపెట్టే కార్యక్రమం చేయాలని ట్రై చేస్తున్నారు. ఎంత ట్రై చేసినా కూడా ఈ రోజున రైతన్నలందరికీ కూడా మన ప్రభుత్వంలోనే, మన జగనన్న ప్రభుత్వంలోనే వారికి న్యాయం జరిగింది. ఎందుకంటే ఆర్బీకేల ద్వారా ఈ రోజున తడిచిన ధాన్యాన్ని కానీ మొలకెత్తిన ధాన్యాన్ని కానీ లేదా ఇంకే విధంగా ఇబ్బంది పడుతున్న ధాన్యాన్ని కానీ కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా రైతుకి నష్టం జరగకుండా, అన్యాయం జరగకుండా, ఆఖరికి రైస్ మిల్లర్స్ ద్వారా ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అలాంటి ఇబ్బంది లేకుండా రైస్ మిల్లర్స్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున మరి ప్రతి ఒక్క విషయంలో కూడా రైతన్నలకు అండగా ఉంటున్న ప్రభుత్వం ఏదంటే మన జగనన్న ప్రభుత్వం అని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈ రోజున మరి వాళ్ళకి ఉచిత కరెంటు ఇచ్చే విషయంలో కానివ్వండి, లేదా ఆర్బీకేల ద్వారా వాళ్ళకి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సప్లై చేసే విధానంలో కానివ్వండి, వాళ్ళకి కావలసిన సలహాలు ఇన్ టైంలో ఇచ్చే విధానంలో కానివ్వండి, మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతన్నకి అండగా ఉంది. వీళ్ళు కావాలని గత ప్రభుత్వంలో వ్యవసాయం చేయడం దండగా అని చెప్పి ఆ రోజున రైతన్నలందరినీ ఇబ్బంది పెట్టి తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఆయన ఉచిత కరెంటు ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసి మరి ఉచిత కరెంటు రైతులకు ఇవ్వలేరని చెప్పి ఆ రోజున ఆ ప్రభుత్వాన్ని, రాజశేఖర రెడ్డి గారిని, రైతన్నలందరినీ హేళన చేసిన వీళ్ళు ఈ రోజున ఏదో రైతుల మీద ప్రేమతోనూ, రైతుల మీద ఏదో అభిమానం ఉందని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి ఏదో హడావడి చేసి పబ్లిసిటీ కోసం ఏదో వాళ్ళకున్న 4 పత్రికలు, 4 ఛానల్స్ ద్వారా ఏదో చేయాలని ట్రై చేస్తున్నారు. కానీ ఈ రోజున వాళ్ళు ఎందుకు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటే, ఏదైతే ఈ మధ్య కాలంలో హైకోర్టు ఇచ్చిన స్టేను వెకేట్ చేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందో సిట్ విచారణకి, ఆ విచారణ మరి జరుగుతుంది కనుక దాన్ని పక్కదోవ పట్టించాలి, దాని మీద ప్రజలకు ఎటువంటి అవగాహన కలగకూడదు, దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పే ఉద్దేశంతోనే వచ్చారే తప్ప ఈ రోజున రైతన్నల మీద ఎక్కడా కూడా వీళ్ళకి ఎటువంటి ప్రేమ అభిమానాలు లేవన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఊరికే వీళ్ళు ఏదో ఒక రాజకీయం చేయాలి, వీళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవాలి. ఈ రోజున వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల మీద కూడా ఉన్న 4 పత్రికలు, 4 ఛానల్స్ ద్వారా ఏదో చేయాలని ట్రై చేస్తున్నారు. కానీ ఈ రోజున వాళ్ళు ఎందుకు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటే, ఏదైతే ఈ మధ్య కాలంలో హైకోర్టు ఇచ్చిన స్టేను వెకేట్ చేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందో సిట్ విచారణకి, ఆ విచారణ మరి జరుగుతుంది కనుక దాన్ని పక్కదోవ పట్టించాలి, దాని మీద ప్రజలకు ఎటువంటి అవగాహన కలగకూడదు, దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పే ఉద్దేశంతోనే వచ్చారే తప్ప ఈ రోజున రైతన్నల మీద ఎక్కడా కూడా వీళ్ళకి ఎటువంటి ప్రేమ అభిమానాలు లేవన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఊరికే వీళ్ళు ఏదో ఒక రాజకీయం చేయాలి, వీళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవాలి. ఈ రోజున వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల మీద కూడా నిందలు వేస్తూ వీళ్ళ పోలీసులా రౌడీలా అని మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి అసలు? అంటే వీళ్ళకి ఎవరైతే ప్రొటెక్షన్ ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా మరి రౌడీలుగా ట్రీట్ చేస్తున్నారంటే, మరి ఈయన ప్రతిపక్ష నేతగాను మరి ముఖ్యమంత్రిగా మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తున్న ఈయన అనుభవం ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఈ రోజున ప్రజలందరికీ కూడా చాలా అర్థమవుతుంది. వీళ్ళు కావాలని ఈ రోజున ప్రభుత్వం మీద, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం చేపట్టారే తప్ప ఎక్కడా కూడా ఏ క్షణంలో కూడా ఏ నిమిషంలో కూడా రైతులకు అండగా నిలిచిందైతే లేరు. రైతన్నలను ఇంకా వాడుకునేళ్ళు ఆఖరికి అమరావతి భూముల విషయంలో రైతన్నలను వాడుకున్నారు, ఈ రోజున మళ్ళీ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రైతన్నలను వాడుకుంటున్నారే తప్ప రైతులకి వీళ్ళు ఎక్కడ ఉపయోగపడింది లేదు, వాళ్ళ గవర్నమెంట్లో ఈ రోజున వాళ్ళు అండగా నిలబడింది లేదు. ఊరికే ఇది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ఉనికి కోసం వాళ్ళు చేస్తున్న పబ్లిసిటీ తప్ప మరేమీ కాదు. ఈ రోజున ప్రతి విత్తనాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి రైతుకి గోనె సంచులు ఖరీదు కానివ్వండి, కావలసిన కూలీ ఖర్చు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానివ్వండి ఈ రోజున ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడానికి గర్వపడుతున్నాం.